రాష్ట్రంలో ఆకలి కేకలు వినిపించొద్దన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఓ చిన్నారి ఆకలి తీర్చారు ఎంపీ సంతోష్ కుమార్. బుక్కెడు బువ్వ కరువాయి అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ వెంటనే చిన్నారి ఆకలి తీర్చాలంటూ స్థానిక ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యని కోరారు. చిన్నారి ఉన్న ప్రదేశానికి వెళ్లిన ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వారికి కావాల్సిన నెలకు సరిపడే సరుకులన్నీ అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకునే ఎంపీ సంతోష్ కుమార్ కు వలస కుటుంబీకులు కృతజ్ఞతలు చెప్పారు. యువనాయకుడు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు పత్రికను చూసి వెంటనే మార్నింగ్ టైంలో నాకు సెవెన్కు ఫోన్ చేయడం జరిగింది. వారు చెప్పిన ఆదేశాలతో వెంటనే స్పందించి ఈనాడు స్టాపర్ కానీ అటు లోకల్ ఉన్న రిపోర్ట్ అడితే వాళ్ళు తెలుసుకుని మళ్ళీ మా దృష్టి తీసుకురావడంతో వెంటనే స్థానిక ఎంపీపీ నరేందర్ రెడ్డి గారు, ఎంఆర్ఓ రాధా గారు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి అందరం కూడా వచ్చి వారి కుటుంబానికి తిననీకి కూరగాయలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, శానిటేషన్ బాటిల్లు, అదేవిధంగా 5000 రూపాయలు కూడా నా సొంత ఖర్చుతోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముందు కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా అన్ని రకాలుగా మరి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం.